సిడ్నీలో భారత్ అలాగే ఆస్ట్రేలియా మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ సాఫీగానే జరుగుతుంది. నిజం చెప్పాలంటే చిన్న చిన్న వాన అంతరాయాలు తప్ప పెద్దగా ఏమీ అడ్డంకులు లేకుండా మూడవ రోజు టెస్ట్ మ్యాచ్ కూడా ముగిసింది. అయితే ఇక భారత్ ఆస్ట్రేలియా మధ్య జనవరి 15 నుంచి 19 వరకు జరిగే బ్రిస్బెయిన్ వేదికగా జరగాల్సిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ పై ఇప్పుడు పెద్ద సంసిగ్ధత నెలకొంది. సిడ్నీతో పాటు బ్రిస్బెయిన్ లో కూడా ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠినమైన క్వారంటైన్ రూల్స్ ని అమలు చేస్తోంది. దాంతో ప్రస్తుతం సిడ్నీ వేదికగా మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు అక్కడే నాలుగవ టెస్ట్ ని కూడా నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియాని కోరింది. ఒకవేళ సాధ్యం కాకపోతే కనీస నిబంధనల్ని సడలించాలని సూచించింది. కానీ అందుకు ఒప్పుకొని క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రిస్బెన్ లోనే నాలుగవ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పుకుంటూ వచ్చింది. కానీ తాజాగా క్వీన్స్లాండ్ ప్రభుత్వం 3 రోజుల లాక్డౌన్ విధించింది. దాంతో ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఎటు తేల్చుకోలేకపోతోంది. బ్రిస్బెన్ టెస్ట్ కోసం అక్కడికి వెళ్లిన తర్వాత టీమిండియా కనీసం 3 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంది. అంతేకాకుండా ఆటగాళ్లు మైదానం హోటల్కే పరిమితం కావాలి, కలిసి భోజనం చేయకూడదు, జట్టు సమావేశం నిర్వహించకూడదని రూల్స్ చెప్తున్నాయి. దాంతో ఈ కఠిన నిబంధనల్ని తాము పాటించబోమని భారత్ తేల్చి చెప్పేసింది. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ ఆరంభానికి ముందు భారత జట్టు ఏకంగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. భారత్ హెచ్చరికలపై చర్చలు జరుపుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తాజాగా 3 రోజుల లాక్డౌన్ సంసిద్ధంలో పడేసింది. ఇప్పుడు నాలుగో టెస్ట్ ని బ్రిస్బెన్ లో నిర్వహించాలా, లేకపోతే ప్రత్యేకమైన వేదికగా ఇప్పటికే సిడ్నీ ఎంపిక చేసిన నేపథ్యంలో అక్కడ నిర్వహించాలా అని తేల్చుకోలేకపోతుంది. మొత్తానికి బ్రిస్బెన్ కి వెళ్లేందుకు భారత్ కి ససేమిరా ఇష్టం లేనట్లు తెలుస్తుంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా పట్టు వీడకపోతే 3 టెస్టులతోనే భారత జట్టు టూర్ ముగించేందుకు వెనుకాడబోమని ఇటీవలే బీసీసీఐ అధికారి చెప్పిన విషయం తెలిసిందే. మరి